హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషి ఇన్వేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిన్న మొన్న మనం వీడియోస్ చేసాం వెబ్ కౌన్సిలింగ్ యొక్క ఆప్షన్స్ ప్రక్రియ చాలా జోరుగా సాగుతూ ఉంది విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా సిస్టమ్స్ ముందు కూర్చొని కసరత్తు చేస్తూ ఉన్నారు ఆ కాలేజ్ పెట్టుకుందామా ఈ కాలేజ్ పెట్టుకుందామా అని చెప్పేసి నిన్న మనం వన్ టు టెన్ థౌసండ్ ర్యాంకర్స్ గురించి ఒక వీడియో చేశాం అదేవిధంగా ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఓట్ చేసాం వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టు లాస్ట్ ర్యాంక్ వరకు ఓట్ చేశాం మనం మిస్ అయింది నిన్న ఒక వీడియో దాన్ని ఈరోజు మనం కవర్ చేద్దాం ఇది ఏంటంటే టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉన్నటువంటి ర్యాంకర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలనేటువంటి ఆప్షన్స్ మనం చూద్దాం ఇది టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియకి సంబంధించి ఆంధ్రాకి సంబంధించినటువంటి వీడియోస్ నేను నెక్స్ట్ కవర్ చేస్తానండి ఇది ఇట్ ఈస్ రిలేటెడ్ టు టీఎస్ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫస్ట్ ఫేజ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు పదివేల నుంచి యాభై వేలు లోపు ఉన్నటువంటి వాళ్ళు పర్టికులర్గా సిఎస్ఈ బ్రాంచెస్ అనుకోండి ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు నిన్న నేను వీడియోస్ పెట్టినప్పుడు పేరెంట్ ఒక ఆయన కామెంట్ పెట్టినాడనమాట సార్ ఏరియాలతో సంబంధం ఏముంది మేము ఏడ కావాలంటే పెట్టుకుంటాం తల్లిదండ్రులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏడ కావాలంటే పెడతారు బాగానే ఉంది కానీ రేపు పొద్దున్న మీ కొడుకో కూతురు రెండు గంటల రోజు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి సినిమా కనిపిస్తుంది అనమాట ఈ మూల నుంచి ఆ మూల ఉన్నటువంటి కాలేజీ పెట్టుకుంటే మీకేముంది ఆప్షన్ పెడతారు వదిలేస్తారు తర్వాత ఒక రోజు బావద్దు నాలుగు పాటు అట్లా ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా హాస్టల్ పర్టికులర్గా గర్ల్స్ పేరెంట్స్ లేకపోతే ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు హాస్టల్ ఒకటి ప్రయారిటీగా చూడాలి ఈవెన్ మగపిల్లలు అయినప్పుడు కూడా మీరు డిస్టెన్స్ ఫ్యాక్టర్ చూడాలి ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల లేకపోతే డిస్టెన్స్ వచ్చే వాళ్ళకి వాళ్ళకి పర్వాలేదు వాళ్ళు ఎక్కడైతే హాస్టల్స్ ఉంటాయో చూసుకొని చేరుకుంటారు సిటీలోనే మనకు దగ్గర దగ్గర మనకు అరవై డెబ్బై వేల మంది విద్యార్థులు ఉన్నారు ఈ సంవత్సరం బీటెక్ చదివేవాళ్ళు మీరు సంబంధం లేకుండా ఆప్షన్ పెట్టుకున్నట్లయితే రేపు పొద్దున్న ట్రావెలింగ్ కోసం మీ జీవితం నరకం అయిపోద్ది కాబట్టి మంచి ఆప్షన్స్ చూసుకొని పెట్టుకోండి సో పదివేలు పైన యాభై వేలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏరియాల వారీగా మనం చూసినప్పుడు ఫస్ట్ మనం కొంపల్ ఏరియా చూద్దాం కొంపల్ ఏరియాలో మనకి ఈ ర్యాంక్ సంబంధించి ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఐఆర్ఈ కాలేజ్ ఒకటి తీసుకోండి ఆప్షన్ టూ వచ్చేసి మనకి సిఎంఆర్కే ఆప్షన్ త్రీ వచ్చేసి ఎంఎల్ఐడి ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఎంఆర్ఈసి ఆప్షన్ ఫైవ్ సిఎంఆర్ఎం ఆప్షన్ సిక్స్ ఎంఆర్ సెట్ అంటే ఎంఎల్ఆర్డి ఆప్షన్ సెవెన్ వచ్చేసి మీకు జి ఆప్షన్ ఎయిట్ వచ్చేసి సిఎంఆర్ఎన్ ఇక్కడ ఎంఎల్ఆర్డి తర్వాత మనం పెట్టుకోవచ్చు అండి ఎంఆర్టిఎన్ కూడా పెట్టుకోవచ్చు ఎంఆర్టీఎన్ బాగానే ఉంటుంది సెంట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ వచ్చేసి సిఎంఆర్ఎన్ ఓన్లీ సీఎస్ఈ ప్యూర్ సిఎస్ఈ కావాలి లేకపోతే సిఎస్సి ఏఎంఎల్ కావాలనుకున్నవాళ్ళు ఇక్కడ ఇంకొక రెండు కాలేజీలు కూడా పెట్టుకోవచ్చు ఎస్పీఈసీ లేకపోతే టెన్త్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఆర్సిఎం సో ఇది పెట్టుకోవచ్చు మనం సిఎంఆర్ఎన్కి పేర్లగా హితం అనే కాలేజీ కూడా మనకు బాగానే ఉంటుంది సో ఓన్లీ ఇక్కడ మనకి ఏఎంఎల్ కానీ జనరల్ సిఎస్సి వాళ్ళు ఈ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు ఈ పది ఆప్షన్స్ని మీరు నోట్ చేసుకోండి మీ యొక్క ప్రయారిటీ ఆర్డర్లో మీరు పెట్టుకోండి సో ఇది కొంపల్లి బెల్ట్కి సంబంధించినటువంటి టెన్ కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ దెన్ వీల్ మూవ్ ఆన్ టు గట్కేసర్ ఏరియా అండి సో నెక్స్ట్ గట్కేసర్ ఏరియా మనం తీసుకున్నప్పుడు ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏమడుతున్నారంటే సార్ డిస్టిక్లో ఏమైనా కాలేజెస్ గురించి చెప్పొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు డిస్టిక్స్లో ఏడ బతికినా కాలేజీలు అన్నీ చచ్చేపోయినాయి వరంగల్లో ఒకటి రెండు కాలేజీలు కిడ్స్ వరంగల్ ఒకటి అవి తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ ఒకటి కొన్ని అక్కడక్కడ బతుకున్నాయి తప్ప మెజారిటీ ఆఫ్ ది డిస్టిక్ కాలేజెస్ అన్ని కూడా కిల్ అయిపోయినాయి ఏ కాలేజెస్ కూడా డిస్టిక్స్లో పెట్టుకునే పరిస్థితి లేదు దాదాపు అన్ని కాలేజ్లు సిక్ అయిపోయినాయి ఈవెన్ కరీంనగర్ నిజామాబాద్లో ఉన్నటువంటి విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అది కూడా పోయింది పోయిందంటే ఇంటేకి లేవు ఇంటేకు లేవు సరిగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే అందరూ మంచి హైదరాబాద్కి రావడం వల్ల అందువల్ల నేను డిస్టిక్ కాలేజెస్ని ఈ వీడియోస్లో కవర్ చేయట్లేదు ఇంకేదైనా మీ ప్రియారిటీని కూడా దగ్గరలో పెట్టుకోవాలనుకుంటే మీరు చూసుకొని పెట్టుకోవాలి సో గట్కేసర్ ఏరియాలో మనకి నెంబర్ వన్ కాలేజ్గా ఉన్నటువంటి జీసీటీసీ ఒకటి సెకండ్లో వచ్చేసి ఎస్ఎన్ఐఎస్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనిధిలో టెన్ థౌసండ్ థర్టీ థౌసండ్ అనుకున్నట్లయితే ఓన్లీ కొన్ని బ్రాంచెస్ చూసి పెట్టుకోండి అండి సిఎస్సి కానీ సిఎస్సి ఏఎంఎల్ కానీ సిఎస్సి డేటా సైన్స్ కూడా రాదు మీరు కింద బ్రాంచెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ ఐటీ సైబర్ సెక్యూరిటీ కూడా ఉన్నట్టుంది సో చూసుకొని పెట్టుకోండి శ్రీనిధి పెట్టుకునేటప్పుడు ఇంకా థర్డ్ ఆప్షన్ ఏరియాలో మనం తీసుకున్నప్పుడు ట్వంటీ థౌజండ్ అరౌండింగ్స్లో తీసుకున్నప్పుడు మనకి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి వస్తుంది థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మనకు వీబీఐటీ ఒకటి వస్తుంది నాలుగు కాలేజీలు ఎక్కడ సో ఈ నాలుగు కాలేజీలు గట్కేసరి ఏరియాకి సంబంధించి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ ర్యాంకర్స్ ఇంకా వేరే కాలేజీలు ఇంకేం కూడా పెట్టుకోవద్దు అవన్నీ కూడా చిన్న కాలేజీలు అవుతాయి సో మనకు పోయినప్పుడు ఇంకా పోతే మొయినాబాద్ ఏరియా అండి మొయినాబాద్ ఏరియాలో మీరు తీసుకున్నప్పుడు ఒకటే కాలేజీ ఇక్కడ బీజేటి ఒకటి బాగానే ఉంటుంది మీకు ఆ బడ్జెట్లో లేకపోతే ఆ ర్యాంక్లో సెకండ్ కాలేజ్ వచ్చేసి జేబిఐటి ఇది ఇప్పుడు కొంత అయితే రెనోవేషన్ చేశారు ఇంతకు ముందు బాగాలేదు కానీ ప్రజెంట్ అయితే ఒక మూడు నాలుగు కోట్లు పెట్టి రెనోవేషన్ అయితే చేశారు ప్రజెంట్ అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మాత్రం బిల్డ్ చేసుకున్నారు కొంత ఈ లాస్ట్ ఇయర్లో కాబట్టి మైనాబాద్ ఏరియాలో ఓన్లీ ఈ రెండు కాలేజీలు మనం తీసుకోవచ్చు మీరు గర్ల్ పేరెంట్ అయితే ఈ సరౌండింగ్స్లో వటినాగులపల్లిలో మనం తీసుకున్నప్పుడు శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఇది మైనాబాద్ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఏరియా ఇకపోతే రామోజీ ఫిలిం సిటీ ఏరియా మనం తీసుకున్నప్పుడు ఈ ఏరియాలో మనకి ఈ బడ్జెట్లో అసలు ఏం కాలేజెస్ లేవు కాబట్టి ఈ ఏరియాలో మనం పెట్టుకోకపోవడమే మంచిది ఒక కాలేజ్ ఒకటి ఉంది అది విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఒకటే ఆ ఏరియాలో కొంచెం వరకు బాగానే ఉంది వాళ్ళు కూడా యూనివర్సిటీ చేసుకున్నారు వెదర్ దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ దిస్ కాలేజ్ ఆర్ నాట్ అనేది వీ హ్యావ్ టు చెక్ అండ్ చూస్ పెట్టుకోండి విజ్ఞాన్ ఒకటి రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో ఉంటుంది ఇకపోతే ఇబ్రహీంపట్నం ఏరియా అండి ఐబీపీ అంటాం ఇబ్రహీంపట్నం ఏరియాలో చేసుకున్నప్పుడు మీకు టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌసండ్ ర్యాంక్లో ఎక్కడన్నా మీ కడప తడపా తగిలితే సివిఎల్ లో కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్ వాళ్ళు కూడా అన్నీ మ్యాక్సిమం మధ్య చేసేస్తారు తగిలితే తగలవచ్చు లేకపోతే చిన్న బ్రాంచ్లో పెట్టుకోండి సిఎస్సి సిఎస్ఈఎంఎల్ డేటా సైన్స్ వరకు ఇది ఎందుకంటే టాప్ టెన్లో ఉంది కాబట్టి మీకు వచ్చే అవకాశం లేదు బట్ ఐఓటీ కూడా లేదు సైబర్ సెక్యూరిటీ ఉన్నట్టు ఉంది వీళ్ళ దగ్గర ఒకటి ఆప్షన్ ఒకటి ఉంది ఇకపోతే ఈ ఏరియాలో మనం తీసుకున్నప్పుడు గుర్నాన కోట్ ఉంటుందండి గురు గురునానక్ ఫస్ట్ కాలేజ్ పెట్టుకోండి గురునానక్ ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి ఓన్లీ సిఎస్సి సిఎస్ఈఎంఎల్ కావాలంటే మాత్రం శ్రీ హిందు కూడా ఒకటి టచ్ చేసుకోవటం బాగానే ఉంటుంది ఇక్కడ ఈ మూడు కాలేజీలు పెట్టుకోవచ్చు కొంతమంది ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నారు కానీ నాకు పెద్ద ఒపీనియన్ లేదు స్టిల్ వాళ్ళైతే కూడా కేఎంసిఈ కేఎంసీఈ కాదండి కేఎంఈసి ఇది ఇంతకుముందు విజ్ఞాన్ మన విజ్ఞాన భారతి వాళ్ళది ఉండే ఇప్పుడు కేఎంఐటి వాళ్ళు టేక్ ఓవర్ చేశారు సో ఈ నాలుగు కాలేజీలు మనకి ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు సో ఇది ఓవరాల్గా అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది హైదరాబాద్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అండి సో విత్ ఇన్ ద సిటీ ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసి దీన్ని మనం క్లోజ్ చేస్తాం దగ్గర దగ్గర మనం తీసుకున్నప్పుడు ఇందాక ఒక పది ఆప్షన్స్ నేను చెప్పిన పది యొక్క పది ఇరవై ఆప్షన్స్ అయిపోయినాయి ఇరవై ఇంటూ నాలుగు బ్రాంచ్లు పెట్టుకోండి మినిమం ఇరవై నాలుగులా ఎనభై ఎనభై ఆప్షన్స్ వచ్చినాయి కదా సో ఇంకొక ఇరవై ఆప్షన్స్ సిటీ కాలేజ్ చెప్తా మొత్తం వంద ఆప్షన్స్ తప్పనిసరిగా మీరు పెట్టుకోవాలి వంద ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఏమవుద్ది మీరు సినిమా హాల్లో కట్టి పేయలేరు వేరే వాళ్ళు వేసేసుకుంటారు మీకు ఎప్పటికీ సీటు దొరకదు ఇక అదనమాట కథ ఇప్పుడు నేను సిటీ కాలేజెస్ ఏమన్నా ఒకసారి చూద్దాం హైదరాబాద్ సిటీలో ఉండి మనకు ఉన్నటువంటి కాలేజెస్ మనం తీసుకున్నప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్స్లో మనకి మాతృశ్రీ ఒకటి కనిపిస్తుందండి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్ సైదాబాద్ కనిపిస్తుంది రెండో కాలేజ్ మనం తీసుకున్నప్పుడు ఎస్వీఐటీ కూడా బాగానే ఉంటుందండి ఇది మహబూబ్ కాలేజ్ క్యాంపస్ సికింద్రాబాద్లో ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ లేదండి దీనికి ఎస్వీఐటీ కాలేజ్ ఇది కూడా అటానమస్ అయింది లాస్ట్ ఇయర్ ఇది ఎస్వీఐటీ కాలేజ్ నో హాస్టల్ ఫెసిలిటీ ఓన్లీ కాలేజీ బస్సులు కూడా ఉండవండి మీరు గమనించి పెట్టుకోవాలి అయితే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ బాగుంటుంది సికింద్రాబాద్ పోయే ప్రతి బస్సు కూడా ఎస్వీఐటీ దగ్గర మీరు దిగవచ్చు ఎక్కవచ్చు కాబట్టి సిటీ పిల్లలకి కేవలం బస్ పాస్ తోటే ట్రావెల్ చేసుకుంటూ అటానమస్ కాలేజ్లో చదువుకోవాలనుకున్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు చాలామందికి తెలియనటువంటి మరో కాలేజ్ సికింద్రాబాద్లోనే ఇంకోటి ఉంటుంది వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది నాన్ అటానమస్ కాలేజ్ క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఇది మనకి ప్యారడైజ్ దగ్గర ఉంటుంది చిన్న క్యాంపస్ అండి క్యాంపస్ అయితే బాగానే ఉంటుంది ఈ ఆర్టీసీ బస్సులో పోవాలి ఇది ఫీజు కూడా తక్కువే నలభై ఐదు వేలు ఎంత ఉంది ఫీజు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇయర్లీ కట్టుకున్నట్లయితే రెండు లక్షల్లో కాలేజ్ అయిపోతుంది బస్ పాస్ ఒక ఇరవై వేలలో అయిపోతుంది మొత్తం రెండు లక్షల్లో ప్యాకప్ బీటెక్ చూసుకోండి వెస్లీ కాలేజ్ కూడా మీకు ఆప్షను తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ముప్పై ఐదు వేలు ఫీజు రింబర్స్మెంట్ పోతే పదివేలు కట్టుకుంటే సార్ ఇకపోతే ఇక్కడ మనకి సిటీలో ఉన్నటువంటి ఇంకా ఏం కాలేజీలు ఉన్నాయనుకున్నట్లయితే కూకటపల్లిలో రిషి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది మీకు ఇది కూడా నలభై వేల నుంచి ఆఫ్ వేలలో సిఎస్సి తగిలిపోద్ది చూసుకోండి సిఎస్సి కానీ సిఎస్ఈ ఏమే కావాలనుకున్నప్పుడు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో నాన్ అటానమస్ కాలేజ్ ఇది రిషి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దీని తర్వాత మెథోడిస్ట్ స్టాన్లీ అండి ఇవి అవిలో ఉంటాయి మెథోడిస్ట్ అండ్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవి మంచి కాలేజ్ యాక్చువల్గా డొనేషన్స్ కూడా బాగానే ఉంటాయి సిక్స్ ల్యాక్స్ పైనే ఉంటుంది డొనేషన్ కూడా సిక్స్ సెవెన్ ల్యాక్స్ దాకా ఉంటుంది మీరు చూసుకోండి ఫస్ట్ ఫేజ్లో అయితే మాత్రమే దొరుకుతాయి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి జనాలు అలర్ట్ అయిపోతారు మీరు ఏదైనా చిన్న బ్రాంచ్లో దొరకవచ్చు దీంట్లో సీఎస్సీ సిఎస్ఈఎంఎల్ దొరకదు కానీ ఐటీలు కానీ అలాంటివి ఏదైనా పెట్టుకుంటే మీకు ఛాన్స్ ఉంటుంది మీరు రిజర్వేషన్ బట్టి ఈ కాలేజీని కూడా మనం ఐదో కాలేజీగా తీసుకోవచ్చు ఇక సిక్స్త్ కాలేజ్ తీసుకున్నప్పుడు ఒక పనికిమాల కాలేజ్ ఉంది దీన్ని మాత్రం అవాయిడ్ చేసేయండి వీలైన కాడికి అసలు పెట్టుకోకపోవడం మంచిది టీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఇది చెత్త కాలేజ్ అని చెప్పొచ్చు కానీ వాళ్ళు సిటీలో ఉండటం వల్ల మీర్పేటలో ఉంటుంది ఈ కాలేజ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది బట్ చూసి పెట్టుకోండి గత లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ప్లేస్మెంట్స్ కూడా ఏం లేవు రెండు అటానమస్ క్యాంపస్లు ఉంటాయి వాళ్ళు అది మీ ఛాయిస్ బట్ దిస్ ఏ వెరీ బ్యాడ్ కాలేజ్ ఇన్ మై పర్స్పెక్టివ్ ఈ సిక్స్ కాలేజెస్ అంటే మొత్తం నేను ఎన్ని చెప్పానండి దగ్గర దగ్గర మనకి ఇరవై ఆరు ఆప్షన్స్ చెప్పిన ఇరవై ఆరు ఆప్షన్స్ ఇంటూ నాలుగు వేసుకున్నట్లయితే మనకి నూట పది నూట పది నూట ఇరవై ఆప్షన్స్ తాకు వస్తాయి సో తప్పనిసరిగా ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి మీ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఒక్కటే విషయం అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత కూడా మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు అనుకుంటే వేరే వాడువి ఖర్చు వేసుకుంటాడు తమ్ముడు మీకు ఏమీ ఆప్షన్ దొరకదు తర్వాత కాబట్టి ఆర్ ది డిఫరెంట్ గైడ్లైన్స్ టు మాకు చాలామంది ఆ సార్ ఆప్షన్స్ పెట్టుకునేదానికి మేము మీ దగ్గరికి రావచ్చు అని అడుగుతున్నారు మా దగ్గరికి రావడం అనేది ఏదన్నా ఉండదు ఏదైనా వీడియో చూసి మీరు పెట్టుకోవడమే మా దగ్గరికి వస్తే పదివేలు రూపాయలు కట్టాలి కడితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ స్లైడింగ్ ప్లస్ కెరియర్ కౌన్సిలింగ్ ఈ నాలుగు ఆప్షన్స్ దొరుకుతాయి సో ఫ్రీ అడ్వైజ్ అనేది మేము ఫోన్లో ఎవరికి చేయము ఆ రకంగా కాల్ చేయొద్దు ఈ వీడియోని ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ